అమెరికాలో లోకేష్కు ఏమైంది? ఆ ప్రచారం ఎంతవరకు నిజం? ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు పట్టుమని మరో 3 నెలలు కూడా లేవు. అధికార పక్షం ఈపాటికే వ్యూహాత్మకంగా మార్పులు చేర్పులు చేసుకుంటోంది. మరోవైపు పొత్తు సీట్ల సర్దుబాటు కోసం టీడీపీ, జనసేనలో నానా తంటాలు పడుతున్నాయి. షర్మిలను రంగంలోకి దించి కాంగ్రెస్ తమదైన కుట్ర రాజకీయాలకు దిగింది. బీజేపీ సంగతి సరేసరి. అయితే ఇంత హడావిడిలోనూ చంద్రబాబు నాయుడు తనయుడు, తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఎక్కడా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయ పర్యటనలు లేవు, ఎక్కడా హడావిడి లేదు. చంద్రబాబు సభల్ని కూడా వాయిదా వేశారు. పలు నియోజకవర్గాలలో గ్రూప్ రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. టీడీపీలో అసలేం జరుగుతోంది? ఇంతకీ నారా లోకేష్ ఎక్కడ? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లకు దిగులు పట్టుకుంది. వివిధ కేసుల విచారణ కోర్టుల్లో వాయిదానే పడ్డాయి కదా, ఎలాగూ అరెస్ట్ భయం కూడా ఉండదు కదా. మరి లోకేష్ అన్న ఎక్కడ? అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లారు అంటూ టీడీపీ కార్యకర్తలు ఆరాధిస్తున్నారు. ఇంతకీ ఆ ప్రచారం ఏంటంటే, లోకేష్ తెలుగు రాష్ట్రాల్లో అసలు దేశంలోనే లేరని, ఆయన అమెరికా వెళ్ళి ఓ వ్యవహారంలో చిక్కుకున్నట్లు కొందరు పోస్టులు చేస్తున్నారు. రాబోయే ఏపీ ఎన్నికలకు సంబంధించిన నిధులను సమకూర్చుకునే నిమిత్తం నగదు లావాదేవీలు చేపట్టేందుకు లోకేష్ అమెరికా వెళ్లారని, అక్కడే ఆయన ఊహించని సమస్యలో చిక్కుకునిపోయారని కొందరు పోస్టులు చేస్తున్నారు. నారా లోకేష్ కెమెరాకు చివరిసారి కనిపించింది పవన్తో చంద్రబాబు ఇంటిలో డిన్నర్లో, ఆపై నారావారి సంక్రాంతి సంబరాల్లో. ఆ తర్వాత 10 రోజుల నుంచి ఆయన ముఖం మీడియాలో కనిపించలేదు. జనవరి 23వ తేదీ పుట్టినరోజు కూడా ఆయన లేకుండానే వేడుకలు నిర్వహించాయి టీడీపీ శ్రేణులు. దీంతో ఈ కథనాలపై టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. లోకేష్ ఎక్కడా అంటూ మంగళగిరి కార్యాలయానికి ఫోన్లు పోటెత్తుతున్నాయి. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఆరాధిస్తున్నాయి. ఇప్పటిదాకా అయితే టీడీపీ నుంచి కానీ దాని సోషల్ మీడియా అకౌంట్ల నుంచి కానీ దీనిపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మరోవైపు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్లు పోస్ట్ చేస్తూ ఉండగా అక్కడ కొందరు ఎక్కడ ఉన్నారంటూ రిప్లైలో ఆరాధిస్తున్నారు. పనిలో పనిగా సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతున్న కథనాల నేపథ్యంలో అయినా ఆయన అజ్ఞాతం వీడి బయటకు రావాలని, కనీసం సోషల్ మీడియా వేదికగా అయినా స్పందిస్తే బాగుంటుందన్న అభిప్రాయము సర్వత్రా వ్యక్తమవుతోంది.